నేను మీ యాంకర్ హేమ. ఈ రోజు మనం కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో ఉన్నటువంటి సీక్రెట్ రెసిపీస్ ని మేము షేర్ చేస్తున్నాం కదా. సో ఇవాల మన షెఫ్ సంతోష్ గారు మనతో ఉన్నారు. సో ఈ రోజు ఇంకొక రెసిపీ ఏం చూపించబోతున్నారు? బెండకాయ కర్రీ. బెండకాయ, బెండకాయ కర్రీ. ఓకే, సో దాని ప్రాసెస్ చెప్తారా? స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా ఎవరన్నా ప్రిపేర్ చేయాలనుకుంటే రెడీగా ఉండండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నారు. బెండకాయ కర్రీ కోసం ఆయిల్ హీట్ చేస్తున్నారు. సో దీని నార్త్ ఇండియన్ స్టైల్ వంటకం అన్నారు కదా, అంటే బెండి దో ప్యాజ అండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమేయాలండి? గరం మసాలా పడుతుంది, కొద్దిగా హోల్ గరం మసాలా వేసి ఆయిల్లో హోల్ గరం మసాలా వేశారు. ప్రస్తుతానికి అయితే లైక్ దాల్చిన చెక్క అండ్ జాపత్రి పువ్వు ఇవైతే నాకు కనిపిస్తున్నాయి ఇందులో, మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇంకా జీలకర్ర తీసుకొస్తున్నారు. సో లవంగాలు జీలకర్ర వేశారు అంతేనా? ఓకే. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసేస్తున్నారు అన్నమాట. ఆనియన్ అండ్ మిర్చి రెండు మిక్స్ చేసి వేసేస్తున్నారు. సో బాగా మిక్స్ చేస్తున్నారు వాటిని, హోల్ గరం మసాలా అండ్ ఆనియన్ పచ్చిమిర్చిని కూడా బాగా మిక్స్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఓకే. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ చాలా మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చినాయి, మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నాకు ఒక పాట గుర్తొస్తుంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు అలుపేమున్నది అన్నట్టు. అండ్ ఈ గ్యాప్ లోనే సంతోష్ గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారనమాట. సో అది కూడా వేసేసి మేము బాగా మిక్స్ చేసేస్తున్నాం. చూడొచ్చు ఆబ్వియస్లీ అల్లం వెల్లుల్లి వేయంగానే ఆ ఫ్లేవర్ ఆ వాసన, నిజంగా ఫుడ్ లవర్స్ కి దాని వాల్యూ ఏంటి, ఆ వాసన యొక్క క్రేవింగ్స్ ఎలా ఉంటాయి అన్నది బాగా తెలుస్తుంది. సో సంతోష్ గారు అన్ని వేస్తుంటే నేను కలిపి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో పసుపు వేసారు ఇప్పుడు. సో బాగా మిక్స్ చేస్తున్నారు. సంతోష్ గారు దీనికి మరి బెండకాయల ప్రాసెస్ ఏంటి? బెండకాయ ఇగురు టైప్ వస్తుంది. మీరు బెండకాయల్ని డైరెక్ట్ వేసేస్తారా కోసి లేదంటే? ఓకే, బెండకాయల్ని కట్ చేసి తుడుచుకుని ఆయిల్ ఫ్రై చేసి వేస్తారంట. అండ్ ఇప్పుడైతే టమాటో ప్యూరీ వేస్తున్నారు. సో టమాటో ప్యూరీ వేస్తున్నారు, మీరు చూడొచ్చు ఇందులో. అండ్ టమాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. ఈ ప్యూరీ బాగా మిక్స్ అయ్యాక ఓకే బాగా మగ్గిన తర్వాత మసాలా ఏమేయాలండి? మసాలా జీరగర ఓకే, మసాలాలన్నీ వేయాలి రైట్ కాదండి? ఇలా టమాటా అంతా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, సో దానివల్ల మనకు తెలిసిపోతుందా మగ్గిపోయింది అని. ఓకే, సో బ్యాచులర్స్ ఎవరైతే వండుతున్నారో టమాటా మగ్గిందో లేదో తెలియడం ఎలా అనుకుంటే టమాటా అంత దగ్గరికి వచ్చాక ఆయిల్ అన్నది పైకి తేలుద్దంట. సో దాని ప్రకారం అది వైట్ పేస్ట్ వేస్తున్నారు. అండ్ వైట్ పేస్ట్ వేస్తున్నారు. వైట్ పేస్ట్ అంటే కాజు, కాజు కాజు పేస్ట్ అన్నమాట. సో కాజుని నానబెట్టి పేస్ట్ చేసిన పేస్ట్ ఈ కర్రీలో వేయడం జరుగుతుంది. బేసిక్గా ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి కాజు పేస్ట్? కాజు పేస్ట్ 1 కిలో. 1 కిలో కాజు. 1 కిలో కాజు పేస్ట్. సో మీరు ఇంతమందికి ఎక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 1 కిలో కాజు పేస్ట్ని ఇందులో వేయడం జరిగింది. అండ్ ఇవి రెండు కూడా ఇప్పుడు బాగా మగ్గాలి, అది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ జీరా పౌడర్ వేస్తున్నారు, అలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నారు. అలాగే ఇప్పుడు కారం కూడా వేస్తున్నారు.
అండ్ ఇంకేం వేస్తున్నారండి? మెంతి ఆకు, కస్తూర్ మేతి కూడా వేస్తున్నారు. రుచికి సరిపడే సాల్ట్ వేశారు. సో సాల్ట్ వేసి కూడా అంతా మళ్ళా ఒకసారి మిక్స్ చేస్తున్నారు. సో సంతోష్ గారు, ఎంత వరకు వచ్చింది మన కర్రీ ప్రాసెస్? గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. బెండకాయ ఆయిల్ లో ఫ్రై చేసాం. బెండకాయ ఆయిల్ లో ఆల్రెడీ మీరు ఫ్రై చేశారా? ఓకే, ఆల్రెడీ ఆయిల్ లో ఫ్రై చేసిన బెండకాయ అండి, చూడండి ఆల్మోస్ట్. సో ఈ బెండిని డైరెక్ట్ ఆ గ్రేవీలో వేసేస్తున్నారు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ టమాటో విత్ క్యాప్సికమ్. ఇవన్నీ కూడా ఆయిల్ లో ఫ్రై చేశారా? ఓకే, టమాటో, క్యాప్సికమ్, బెండకాయ ఇవి మూడు కూడా ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ. ఆనియన్స్ కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఆనియన్స్ కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకుని కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకుంటే ఇలా లాస్ట్ లో వేసుకోవడానికి ఉంటుంది. అండ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. బెండకాయ ఇలా కుక్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది కదా సంతోష్ గారు? చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. సో అసలు దీనికి ఎందుకు దోప్యాస్ బెండి అని పేరు వచ్చింది? డోప్యాస్ బెండి అని అంటారంట. సో ఈ రోజు మనం మన షోలో నార్త్ ఇండియన్ స్టైల్ రెసిపీని కూడా నేర్చుకుంటున్నాం. సో ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో నార్త్ ఇండియన్ స్టైల్ తినాలి, నార్త్ ఇండియన్ స్టైల్ క్రేవింగ్స్ ఉన్నాయి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళ దగ్గర టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుని మంచి మార్కులు కొట్టేచ్చు అనమాట. సో సింపుల్ అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అంతే. సో ఇప్పుడు ఫైనల్గా ఏం వేసారండి? ఎండుమిర్చి అండ్ జీలకర్ర నూనెలో వేపింది వేసారా? ఇక దీంతో ఆల్మోస్ట్ కర్రీ ఫినిష్ అయిపోయింది అంటారా? ఓకే, సో దీంతో ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా అయిపోయిందని అంటున్నారు. సో చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంది. నార్త్ ఇండియన్ స్టైల్లో మనకి కొన్ని కొన్ని చాలా నచ్చుతాయి, లైక్ పావు బాజీ కానీ, వడపావు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి బాగా నచ్చుతూ ఉంటాయి. సో అది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా ఈ కర్రీని ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఇంకెంతసేపు అండి దీన్ని ఇలాగా? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిందా? ఫైనల్ టచింగ్ సేమ్ ఇవ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నారు. సో కొత్తిమీర వేసి గార్నిష్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. మనకి అన్నీ కూడా ముందుగానే వేయించి పెట్టుకున్నాం వల్ల చాలా చాలా ఈజీగా అయిపోయింది. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేస్తున్నారు సంతోష్ గారు. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయడం కోసం సంతోష్ గారు ప్లేట్లో వేసిస్తున్నారు మనకి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను నేను ఇప్పుడు. సో ఇదిగో దోప్యాస్ బెండి కర్రీ, సో సెమీ గ్రేవీ కర్రీ. ఇది కూడా చూడండి, బెండకాయ అదంతా కూడా ఎంత బాగా మగ్గిందో. అండ్ ఆయన అన్నట్టు ఆనియన్స్ అవన్నీ కూడా సెమీ బాయిల్ అయినాయి అన్నమాట. సో చూడొచ్చు చాలా టెక్స్చర్ అయితే, కర్రీ టెక్స్చర్ చాలా చాలా బాగుంది. అండ్ స్మెల్ విషయానికి వస్తే కూడా సూపర్ ఉంది. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇది ఎలాగుందో. అన్ని ఫ్లేవర్స్ చాలా 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 బాగా తెలుస్తున్నాయి ఇందులో. టమాటో ప్యూరీ కానీ, కాజు టేస్ట్ కానీ, అండ్ గరం మసాలాస్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఈ సెమీ బాయిల్ చేసిన ఆనియన్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. బెండకాయ కూడా చాలా చాలా బాగా కుక్ అయిందండి. మనం ముందుగా ఆయిల్లో చేసుకోవడం వల్ల ప్రాసెస్ కూడా ఈజీ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం అన్నీ కూడా బాగా కుక్ అయినాయి. ఐఎమ్ ష్యూర్ ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి మీరు పెట్టండి, డెఫినెట్లీ వాళ్ళు థమ్స్ అప్ మాత్రం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు ఫర్ షేరింగ్ యువర్ రెసిపీస్.
అండ్ ఈ వంటకాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్లీ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అమీర్‌పేట్ బ్రాంచ్ లో జరుగుతున్నాయండి. సో మేము అక్కడికి వచ్చి మీకోసం షూట్ చేస్తున్నాం, వీళ్ళ సీక్రెట్ రెసిపీస్ అన్ని కూడా రివీల్ చేసేస్తున్నాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్జే మీడియా. నేను మీ హేమ, సైనింగ్ ఆఫ్. బాయ్.